ఫస్ట్ క్వశ్చన్, తలస్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే చుండ్రు పోతుంది మరియు జుట్టుకి మేలు కలుగుతుంది? ఏ రోజు మార్చి రోజు, బి వారానికి ఒకసారి, సి నాలుగు రోజులకు ఒకసారి, డి ప్రతిరోజు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ప్రతిరోజు. శరీరానికి స్నానం రోజూ చేస్తాం, కానీ తలకు మాత్రం నాలుగు రోజులకు లేదా వారానికి ఒకసారి చేయటం వలన తలలో చెమట నిల్వ ఉండిపోతుంది. ఈ చెమటలో వ్యర్థాలు, టాక్సిన్స్ ఉంటాయి, ఎక్సెస్ సాల్ట్స్ ఉంటాయి, చర్మం మీద డెడ్ సెల్స్ వేస్ట్ కూడా ఉంటుంది. ఇన్ని వ్యర్థాలు నిల్వ ఉండేసరికి గాలిలో ఉండే బ్యాక్టీరియా అందులో చేరి ఇన్ఫెక్షన్ని కలిగిస్తాయి. దానివల్లే దురదలు, చుండ్రు వస్తుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ షాంపూలు కాదు, ప్రతిరోజు తలస్నానం చేయడం. తలస్నానం చేసేటప్పుడు 10,000 మాడు మీద పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటూ తలంతా శుభ్రం చేసుకోండి. చుండ్రు అనేది వారం రోజుల్లో పూర్తిగా పోతుంది, మరలా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరుగుదల పెరిగి ఆకలి పుట్టడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఏ శొంఠి పొడి, బి మిరియాల పొడి, సి వాము పొడి, డి జీలకర్ర పొడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏ శొంఠి పొడి. అల్లాన్ని ఎండబెట్టిన తర్వాత శొంఠి అంటారు. ఆ శొంఠి కొమ్మలను కొనుక్కొచ్చి పౌడర్ చేసి జల్లించుకొని మెత్తటి పొడిని భోజనం చేసేటప్పుడు ఒక ముద్దలో చిటికెడు శొంఠి పొడి వేసుకొని 5-6 నెయ్యి చుక్కలు కలుపుకొని 1 లేదా 2 ముద్దల శొంఠి పొడిని అలా తింటుంటే ఇది డైజెస్టివ్ ఎంజైమ్స్ని, డైజెస్టివ్ జ్యూసెస్ని మంచిగా ఉత్పత్తి చేసి 2-3 రోజుల్లో ఆకలి పుట్టేటట్టు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ది బెస్ట్ మెడిసిన్గా ఏది ఉపయోగపడుతుంది? ఏ నువ్వుల పొడి, బి మెంతి పొడి, సి కరక్కాయ పొడి, డి పిప్పళ్ళ పొడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి మెంతి పొడి. షుగర్ వ్యాధితో బాధపడేవారు న్యాచురల్ మెడిసిన్ అయిన మెంతి పిండిని వాడుకుంటే మంచిది. మెంతులను దోరగా వేయించి పొడి చేసి సీసాలో ఉంచుకోండి. భోజనంతో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి 1 లేదా 2 ముద్దలతో కలుపుకొని తినేయండి. సాయంకాలం భోజనంలో 1 స్పూన్ మెంతి పిండిని అలా 2 పూటలా 1 స్పూన్ చొప్పున వాడుకుంటూ ఉంటే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ మెట్ఫార్మిన్ వేసుకున్నప్పుడు ఎలా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందో మెంతి పిండి కూడా షుగర్ని అదేవిధంగా కంట్రోల్ చేస్తుందని షుగర్ స్పెషలిస్టులు నిమ్స్లో సుమారుగా 30-40 మంది కలిసి పరిశోధన చేసి మెంతుల యొక్క గొప్పదనాన్ని, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే విధానాన్ని నిరూపించారు. కాబట్టి ప్రకృతి ప్రేమికులు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి మెంతి పిండిని ఈ విధంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆక్సిజన్ కొరతను తగ్గించే పవర్ఫుల్ మొక్క ఏది? ఏ మందార, బి తులసి, సి కలబంద, డి జామ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి కలబంద. 24 గంటలు కార్బన్ డైఆక్సైడ్ని లాక్కొని ఆక్సిజన్ ఇచ్చే మొక్క, ఎయిర్ ప్యూరిఫికేషన్ చేసే మొక్క అలవేరా. దీన్ని మనం 5-6 కుండీల్లో పెట్టుకొని మనకు బెడ్రూమ్లోకి గాలి వచ్చే దగ్గర, కిటికీల దగ్గర, బాల్కనీల్లో బయట అలా పెట్టుకుంటే మనకు మంచి స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణవాయువుని శుద్ధి చేసి మరీ పంపిస్తుంది. కాబట్టి అలవేరా ప్లాంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ మీకు తెలుసు, కానీ 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకొని వాటిని ఎక్కువగా ఇళ్లల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ క్వశ్చన్, మలబద్ధకాన్ని పోగొట్టే 1 ఆహారంగా ఈ క్రింది వాటిలో దేన్ని చెప్పుకోవచ్చు? ఏ బార్లీ, బి సబ్జా గింజలు, సి ఆవాలు, డి అల్లం. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ బి సబ్జా గింజలు. ఒక స్పూను సబ్జా గింజలలో 6 గ్రాముల పీచు పదార్థాలు, జీర్ణమయ్యే పీచులు ఉంటాయి. కాబట్టి సబ్జా గింజలను నీళ్ళల్లో వేసుకొని 1/2 గంట నానబెట్టి త్రాగడం కానీ, జ్యూసుల్లో వేసుకొని సబ్జా గింజలు, చెరక రసంలో సబ్జా గింజలు, పండ్ల రసంలో సబ్జా గింజలు ఇలా రోజుకు 2-3 స్పూన్లు త్రాగటం వలన మలబద్ధక సమస్య నుండి చక్కగా నివారించవచ్చు. ప్రేగుల్లో క్లీన్ చేయడానికి పీచు పదార్థాలు తక్కువలో ఎక్కువ పోతున్నాయి. కాబట్టి ఫ్రీ మోషన్ కావడానికి చాలా మంచి సొల్యూషన్ ఈ సబ్జా గింజలు. కాబట్టి సబ్జా గింజలను రోజు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వాడుకుంటూ రొద్దున్నే 1 లీటరు లేదా 1.5 లీటర్ నీళ్లు బాగా తాగడం వలన నీళ్ల త్రోపులకి సబ్జా గింజల హెల్ప్కి ఫ్రీ మోషన్ అవుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.